आरटीसी బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయాన్ని కల్పిస్తోంది ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా రేపటి నుంచి తెలంగాణ పరిధిలో టీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో బాలికలు మహిళలు ట్రాన్స్ జెండర్స్ కు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించనున్నారు తెలంగాణలో పల్లెవెలుగు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అంతర్రాష్ట్ర ఎక్స్‌ప్రెస్ పల్లెవెలుగు బస్సుల్లో తెలంగాణ పరిధిలో మహిళలు ఉచిత ప్రయాణం చేయొచ్చు టీఎస్ఆర్టీసీ కి అయ్యే ఖర్చుని ప్రభుత్వం రీయింబర్స్ చేయనుంది ఆర్టీసీ మహిళల ఉచిత బస్సు ప్రయాణపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి బాలికలు మహిళలు ట్రాన్స్ జెండర్స్ అన్ని వయసుల వారికి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని తెలిపారు తెలంగాణ పరిధి వరకు రేపు మధ్యాహ్నం నుంచి దీన్ని అమలు చేయబోతున్నారు మొదటి వారం రోజుల వరకు ఎలాంటి ఐడి కార్డులు లేకుండానే ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నారు ఇక రేపటి నుంచి అమలు చేయాలని టీఎస్ఆర్టీసీ ఎండి కి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం రద్దీ ఉన్న సమన్వయం పాటించాలని టీఎస్ఆర్టీసీ ఎండి కి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఇక మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు ఆర్టీసీ బస్సులో దీనికి సంబంధించిన టోటల్ డీటెయల్స్ మా ప్రతినిధి కొండల్ లైవ్ లో అందిస్తారు కొండల్ అతనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న ప్రమాణ స్వీకారం చేశారు రెండో రోజు ఈ రోజు అయిపోయింది మూడో రోజు నాడు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన పథకాలపైన అమలుపై స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు తొలి రోజే ప్రమాణ స్వీకారం రోజే తొలి ఫైల్ పైన తొలి సంతకం చేశారు సిక్స్ గ్యారెంటీస్ ఏదైతే కాంగ్రెస్ ప్రచారంలో హామీ ఇచ్చిందో దానికి సంబంధించిన ఫైల్ పైన తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి ఈరోజు రేపటి నుంచి ఏదైతే ఆ ఆరు గ్యారెంటీల్లో భాగమైన మహాలక్ష్మి స్కీమ్ అంటే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై దాన్ని రేపు ప్రారంభించబోతున్నారు అమలు చేయబోతున్నారు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆ పథకం అమలు కాబోతుంది రేపు అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి ఆ బస్సు ప్రయాణానికి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన అమలు పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇక్కడ నుంచి మహిళా శాసనసభ్యులు అనుకోండి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన నీమ్స్ ఆసుపత్రి వరకు ప్రయాణం చేయబోతున్నాం మొత్తం చూసుకుంటే రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే స్కీమ్ అమలు కాబోతుందని చెప్పుకోవచ్చు ఈ ఆరు గ్యారెంటీల్లో భాగమైన ఈ స్కీమ్ రేపటి నుంచి అమలు చేయబోతున్నారు ఈ ఆరు గ్యారెంటీల్లోనే మరొక పథకం ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల వరకు వర్తింపజేసే విధంగా ఆరోగ్యశ్రీ పథకం ఉంది ఆ పథకాన్ని కూడా రేపు రేవంత్ రెడ్డి అమలు చేయబోతున్నారు దాని కూడా శ్రీకారం చుట్టబోతున్నారు ఒకేసారి ఒకే రోజు రెండు పథకాలను అమలు చేయబోతున్నారు ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర పరిధి అంటే తెలంగాణ పరిధి వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు దీంట్లో బాలికలు అనుకోండి మహిళలు అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కు ఫ్రీ బస్సు ఎలాంటి ఛార్జ్ చెల్లించకుండానే ప్రయాణించవచ్చు అది కూడా రాష్ట్ర పరిధి అంటే ఒకవేళ ఇంటర్ స్టేట్ బస్సులు ఉన్నప్పటికీ కూడా మన స్టేట్ తెలంగాణ స్టేట్ పరిధి వరకు కూడా ఫ్రీగా ప్రయాణించే అవకాశం కల్పించారు మొదటి వారంలో ఎలాంటి ఐడి కార్డు ఐడెంటిటీ కార్డ్స్ అన్నది ఏం సిస్టమ్ అయితే ఇప్పటివరకు ప్రభుత్వం పెట్టలేదు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా వెలువడ్డాయి వారం రోజుల పాటు ఎలాంటి ఐడి కార్డు చూపించాల్సిన అవసరం లేదు ఫ్రీగా బస్సు ప్రయాణం చేయవచ్చు ఇంకా దీనికి సంబంధించిన అమౌంట్స్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం వారికి నేరుగా చెల్లిస్తుంది ఎన్నికల హామీల్లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన హామీ ఇది ప్రతి మహిళకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు దానికి అనుగుణంగానే ఈ పథకం పైన ఈ పథకాన్ని అమలు చేసేందుకు కూడా శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు రేపు ఉదయం ఇక్కడ నుంచి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు ధనలక్ష్మి అయితే కర్ణాటకలో కూడా ఈ పథకం అమలవుతోన్న నేపథ్యంలో ఇక్కడ కూడా అమలు చేస్తామంటూ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొన్ని హర్డల్స్ అక్కడ చూసాము అటువంటివి ఇక్కడ ఏ విధంగా అధిగమించాలి అని భావిస్తున్నారు హర్డల్స్ సంబంధించి ప్రభుత్వం చూసుకుంటుంది ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ఇది ప్రధాన హామీ అని చెప్పుకోవచ్చు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది దానికి సంబంధించి ఆరు గ్యారంటీలకు సంబంధించిన ఫైల్ పైనే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సంతకాన్ని కూడా చేశారు కాబట్టి దానికి పూర్తి స్థాయిలో అమలుకు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా దీనికి ఆమోదం కూడా తెలిపారు కాకపోతే ఈ ఆరు గ్యారంటీల్లో ప్రయారిటీ వైజ్గా ఏవి ముందు తీసుకోవాలి ఏవి రెండో దఫాలో తీసుకోవాలి ఏది మూడో దఫాలో తీసుకోవాలన్నది ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఇదే నిన్న కేబినెట్లో చర్చించారు నిన్న కేబినెట్లో చర్చించిన మేరకే మొదటగా ఈ రెండు స్కీమ్స్ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒకటి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
రెండు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఫ్రీ చికిత్స చేయించుకునేందుకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఈ రెండింటిని రేపటి నుంచి అమలు చేయాలని నిర్ణయించింది కాబట్టి రేపు ఉదయం ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణాన్ని రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలోనే ప్రారంభించబోతున్నారు అదే బస్సులో ఆయన నీమ్స్ ఆసుపత్రికి వెళ్తారు అక్కడ ఆరోగ్యశ్రీ 10 లక్షల వర్తింపజేసే విధంగా పథకాన్ని అమలు చేసేందుకు దానికి సంబంధించిన పథకాన్ని కూడా నీమ్స్ వేదికగా పథకాన్ని ప్రారంభించబోతున్నారు రేవంత్ రెడ్డి అయితే కొండల్ ఒక వారం రోజుల పాటు ఎటువంటి ఐడి కార్డ్ ని చూపించకుండానే ప్రయాణం చేయొచ్చు అని చెప్తున్నారు ఆ తర్వాత ఎటువంటి ఐడి కార్డ్స్ చూపించాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఇంకా మార్గదర్శకాలు వెలువర్తాయి ఇప్పుడైతే ఈ వారం రోజుల పాటు ఎవరు ఎలాంటి కార్డ్స్ ను చూపించాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు ఆర్టీసీ మనకు విడుదల చేస్తుంది ఈ రోజు మధ్యాహ్నం కూడా ఆర్టీసీ ఎండి సజ్జనార్తో ఈ ఆర్టీసీ పైన సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు దీనికి సంబంధించి రివ్యూ అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నారు రేపు ఉదయం నుంచి ఈ పథకం అమలు కావాల్సింది కాబట్టి స్పష్టమైన ఆదేశాలు ఆర్టీసీకి ఇచ్చారు అంతేకాకుండా ప్రతి జిల్లాలో ఉన్న అన్ని ఆర్టీసీ డిపో మేనేజర్లకు కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళాయి రేపు ఉదయం ఈ పథకం అమలు కాబోతుంది దీనికి సంబంధించిన ఇదైతే డిపార్ట్మెంట్ ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి ఫ్రీ ఛార్జెస్ సంబంధించిన నగదును దానికి సంబంధించిన నిధులను ప్రభుత్వమే చెల్లిస్తుంది రీఎంబర్స్మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి దీనికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రభుత్వమే నేరుగా ఈ స్కీమ్ను అమలు చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన నిధులకు సంబంధించి ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ఇక మార్గదర్శకాల విషయానికి వస్తే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చూడాల్సి ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా పథకాన్ని ప్రయారిటీవైజ్గా ఫస్ట్ ప్రయారిటీవైజ్గా ప్రభుత్వం తీసుకుంది అంతే స్పీడ్గా రేపటి నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది దీనికి అనుగుణంగానే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఈ మొదటి వారం ఎక్కడ ఏ కార్డును చూపించాల్సిన అవసరం లేదు దీంట్లో బాలికలే అనుకోండి కాలేజీలకు వెళ్ళే బాలికలే అనుకోండి మహిళలే అనుకోండి అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ కూడా చూపించాల్సిన అవసరం లేదు కేవలం బస్సు ఎక్కి ప్రయాణం చేయవచ్చు వారు రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ప్రయాణం చేయొచ్చు అది తెలంగాణ బార్డర్ వరకు ఏ ఆర్టీసీకి సంబంధించిన ఏ బస్సులోనైనా ఎక్కి తెలంగాణ బార్డర్ వరకు ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది ధనలక్ష్మి థాంక్యూ కొండల్ టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఫ్రీ టికెట్స్ జీరో టికెట్స్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము ప్రజా రవాణా వ్యవస్థలో ఇది ఒక హిస్టారికల్ డిసిజన్ దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థ మేలు జరుగుతుంది దీనివల్ల ఒక ప్రజా రవాణా వైపు చాలా ఆదరణ జరుగుతుంది ఈ మధ్యలో గత 2-3 సంవత్సరం నుంచి కోవిడ్ వల్ల రకరకాల కారణాల వల్ల ప్రైవేట్ వాహనాలు ఎక్కువ కావడం జరుగుతుంది దానివల్ల ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన ప్రజా రవాణా వ్యవస్థకు చాలా దెబ్బ తగిలింది ఇలాంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం వల్ల ప్రజా రవాణా వ్యవస్థకి ఒక మేలు జరుగుతుంది ఆదరణ జరుగుతుంది ముఖ్యంగా మహిళలు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సాధికరత ఒక మనము అచీవ్ అయినట్లు ఉంటుంది స్వయం శక్తి కూడా మనము సాధిస్తున్నట్లు ఉంటుంది సో ఇది ఒక సేఫ్టీ కూడా ఒక మంచి ఒక పరిణామము మంచి స్కీము ప్లస్ అదేవిధంగా మీరు చూస్తుంటారు పెరుగుతున్న వాహన వల్ల చాలా యాక్సిడెంట్స్ కావడము ప్లస్ అదేవిధంగా ట్రాఫిక్ ఇష్యూస్ కూడా దీనివల్ల కూడా చాలా తగ్గిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ 12-14 lakh ఉమెన్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు మన బస్సు ఎక్కడం జరుగుతుంది వాళ్ళు కూడా ఒక సేఫ్టీ కన్సర్న్ అనేది కూడా తొలగిపోతుంది సో అందుకు ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మేలు జరిగే ఒక నిర్ణయము ముఖ్యంగా దీనిపైన ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది సో నిన్నటి నుంచి మన టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కూడా దీనిపైన మన ఆఫీషియల్స్ మన అందరు కూడా కలిసి దీనిపైన కూడా చాలా డిస్కస్ చేసి చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది మన ఆఫీసర్స్ కి మన బస్ డ్రైవర్స్ కి కండక్టర్స్ కి క్రూ కి సూపర్వైజర్స్ అందరు కూడా మనము క్లియర్ కట్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ స్కీము మన పల్లె వెలుగు బస్సెస్ లో మన ఎక్స్ప్రెస్ బస్ లో సిటీ ఆర్డినరీ బస్ లో సిటీ మెట్రో బస్ లో ఇది మనము ఒక ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇది ఇన్సైడ్ ది స్టేట్ బోర్డర్స్ దాకా ఇది ఫ్రీ ట్రావెల్
ఇది వయసు లేకుండా ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా థర్డ్ జెండర్ కూడా మనము ఈ ఒక ఫెసిలిటీ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది మన స్టేట్ బోర్డర్స్ అన్ని దగ్గర కూడా మనం ఇది ఒక ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. దీన్ని యూస్ చేయాలంటే మహిళలు వాళ్ళ దగ్గర ఉన్న ఐడి కార్డు అది ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు మన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు పాన్ కార్డు కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు స్టేట్ అండ్ సెంట్రల్ వాళ్ళు ఇచ్చే ఒక ఏదో ఒక ఐడి కార్డుని చూపించి వాళ్ళు ట్రావెల్ చేయాలని చెప్పి నేను మహిళా లోకము స్త్రీ లోకము అందరు కూడా నేను కోరుతున్నాను. ఈ ఒక వెసులుబాటుని అందరు కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి కూడా నేను మరీ కోరుతున్నాను. దీని యొక్క ట్రావెల్ చేసేదానికి ఏం లిమిట్స్ లేదు. ఎన్ని కిలోమీటర్స్ అందరూ తిరగొచ్చు ఎక్కడదరు ఎక్కొచ్చు ఎక్కడదరు దిగొచ్చు ఎవరు కూడా మీకు అడగరు. ఇదంతా మొత్తం ఫ్రీ ట్రావెల్. సో అదేవిధంగా ఎవరెవరు ట్రావెల్ చేస్తారు వాళ్ళందరూ కూడా జీరో టికెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. జీరో టికెట్ ఇష్యూ చేసి వాళ్ళు ఆ టికెట్ ఆధారంగా వాళ్ళు ట్రావెల్ చేయవచ్చు. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తారు అనేది కూడా ఆ టికెట్లో రావడం జరుగుతుంది. మనము ఇది మొత్తం ఒక రేపటి నుంచి మనము లాంఛనంగా ఇది లాంచ్ చేయడం జరుగుతుంది. కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ టికెట్ ఇవ్వడంలో మనకు ఒక 4-5 డేస్ రావచ్చు. అప్పుడు దాకా మనము కండక్టర్స్ డ్రైవర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని ఏం అడగరు వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు. ఒక 5-6 డేస్ అయిన తర్వాత ఒక జీరో టికెట్ అనేది మనము ప్రింట్ చేయడం జరుగుతుంది. మన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్ ద్వారా వచ్చే ఒక జీరో టికెట్ అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రావెల్ చేసే ఒక నంబర్ పైన మనము ఆధార చేసుకొని మనము ప్రభుత్వం దగ్గర కూడా మనము ఇది తెలియపరుస్తాను. సో ఎంతమంది ట్రావెల్ చేశారనేది కూడా ఈ ఒక 4-5 డేస్లో మన వాళ్ళు నోట్ చేసుకుంటారు. సో దట్ మనం ఒక ప్యాటర్న్ కూడా తెలుస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడ పెరుగుతున్నారు ఏ ఏరియాలో మనం ఉంటుంది. దాన్ని బట్టి మన బస్సెస్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు మన షెడ్యూల్స్ కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. మన ఇది ఎందుకంటే ఒక చారిత్రాత్మక నిర్ణయం కావడంతో మన సిబ్బందిని కూడా మనము తయారు చేయాల్సిన బాధ్యత యాజమాన్య పైన ఉంది. అందుకు మన సీనియర్ ఆఫీసర్స్ ఈరోజు తెల్లారే 7 o'clock మన ఫస్ట్ షిఫ్ట్ లో ఉన్న మన ఆఫీసర్స్ మన డ్రైవర్స్ కండక్టర్స్ అందరు కూడా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 20,000 మందిని నేను అడ్రస్ చేయడం జరిగింది. మా ఆఫీసర్స్ కూడా అడ్రస్ చేసి ఈ ఒక స్కీమ్ పైన అవగాహన తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రచారం చేయాలి. ఈ రోజు వచ్చే మహిళలందరూ కూడా చెప్పాలి రేపటి నుంచి ఈ ఒక స్కీమ్ లాంచ్ అవుతుందని కూడా మనం అందరు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలు కూడా ఇంకోటి షిఫ్ట్ లో ఉన్న ఒక దాదాపు 20,000 మంది కూడా మళ్ళీ అడ్రస్ చేయడం జరిగింది. సో ఇట్లా మన ఆఫీసర్స్ క్రూ మన సూపర్వైజర్స్ డ్రైవర్స్ కండక్టర్స్ అందరు కూడా ఈ ఒక స్కీమ్ పైన కూడా మనము వాళ్ళకు తెలియపరచడం జరిగింది అవగాహన తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన సిబ్బంది కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అంతా ఎదురు చూస్తున్న ఈ స్కీము. సో అందరు కూడా చాలా మంది బస్సులు ప్రయాణం చేయడానికి కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరితో కూడా మంచి కర్టియస్ గా పొలైట్ గా వినయతోని వాళ్ళు ప్రవర్తించాలి. ఎక్కడ కూడా పబ్లిక్ కానీ ఎక్కడ కూడా మహిళలకు అందరు కూడా ఎవరు కూడా ఇన్కన్వీనియన్స్ కావద్దని చెప్పి కూడా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. సో మొత్తం మన డిపోలు ఉన్న సిబ్బంది మన ఈడీస్ కావచ్చు మన డిప్యూటీ ఆర్ఎంస్ డిఎంస్ సూపర్వైజర్స్ అందరు కూడా వచ్చే 1 వీక్ మొత్తం ఈ స్కీమ్ పైన ఉంటారు. ఈ స్కీమ్ ఒక మొత్తం ఒక స్టడీ చేసి మొత్తం ఈ ఒక ట్రావెల్ ప్యాటర్న్ ని చూస్తారు. ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది ఎక్కడెక్కడ మనకు సర్వీసెస్ ఎక్కువ ఉండాలి అని పైన కూడా మనము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కావద్దు అనేది మనము క్లియర్ కట్ వాళ్ళందరూ కూడా మనము చేయడం మనకు వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా లోకల్ లెవెల్ కూడా ఒక ప్లాన్ కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఈ స్కీమ్ లో మొత్తము 7,292 బస్సెస్ని మనము ఈ స్కీమ్ లో మనము వాడుకోవడం జరుగుతుంది. ఇంప్లిమెంట్ చేయడానికి మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో మొత్తము ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మనము 40% ట్రావెల్ ఉంది. మన ట్రావెల్ ప్యాటర్న్ చూస్తే మొత్తం జరిగే ఒక ట్రావెల్ ప్యాటర్న్ లో 40% ఇప్పటిదాకా మహిళలు మా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఇది వచ్చే రోజు దాదాపు 55% దాకా వెళ్లే అవకాశం ఉంది. దాని తగ్గట్టుగా మా షెడ్యూల్స్ కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా యాజమాన్యానికి కూడా ఒక దాదాపు 3,000 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది. సో మొత్తం ఈ ఒక వచ్చే ఒక ట్రావెల్ ప్యాటర్న్ కావచ్చు వచ్చే వాళ్ళు మహిళలు ట్రావెల్ చేసిన ఒక కిలోమీటర్స్ బట్టి మనము గవర్నమెంట్ కూడా మన ఒక టికెట్ ని రేస్ చేసి ఈ మొత్తం ఈ ఒక స్కీమ్ లో ఖర్చు అయింది మొత్తం రీఎంబర్స్ చేయాలని కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మన దాదాపు ఆల్మోస్ట్ మనము రోజువారీ ఆదాయం 14 కోట్ల రూపాయలు ఉంది.
సో ఇంకా వచ్చే రోజు నుంచి మన 50% ఆటోమేటికల్లీ తగ్గిపోవడంతోని ఆల్మోస్ట్ మనం విల్ బి 7 క్రోర్స్ దాకా వస్తుంది. సో ఈ గ్యాప్ ని మనము గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా చాలా సానుకూలంగా స్పందించింది, ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు డెఫినెట్లీ మనము రీయింబర్స్ చేస్తానని చెప్పి. దీనివల్ల కూడా మనకు మంచి అవుతుంది వచ్చే రోజు కూడా, ఎందుకంటే ఇది ఎట్లా పెరుగుతుంది అనే పైన కూడా మనము ప్లాన్ చేస్తున్నాం. ప్యాటర్న్ కూడా స్టడీ చేసి ఆల్రెడీ మనకు మంచిది ఏమంటే 2 సంవత్సరంలో యాజమాన్యం కూడా బస్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. అందరూ కూడా తెలుసు దాదాపు మనము 776 బస్సెస్ ని ఫస్ట్ ఫేజ్ లో కొనడం జరిగింది. ఇప్పుడు వచ్చే రోజు కూడా 1050 కొత్త బస్సెస్ యాజమాన్యకు రావడం జరుగుతుంది. దాని తోడుగా 1000 బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా మనము గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ పైన మనము తీసుకోవడం జరిగింది. దానివల్ల సిటీకి ఒక 500 ఎలక్ట్రికల్ బేసిస్ బస్సెస్ వస్తావు, ఒక రూరల్ ఏరియాకు కూడా ఒక 500 బస్సెస్ రావడం జరుగుతుంది. ఈ వల్ల కూడా మనకు మంచి బస్సెస్ కూడా ఆగ్మెంట్ కావడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు ఈ ఒక స్కీమ్ వల్ల కూడా మనం ఎక్కువ ప్రెషర్ ఉండకపోవచ్చు. బట్ ఏమైనా మనం ఈ ఒక ట్రావెల్ ప్యాటర్న్ తీసుకుని మళ్ళీ చూసుకొని మళ్ళీ మనము ప్రభుత్వ దగ్గర వెళ్ళి మనకు కొత్త బస్సెస్ కావచ్చు. మళ్ళీ మనకు ఎందుకంటే డ్రైవర్స్ కూడా అవసరం ఉంటుంది, దానిపైన కూడా రిక్రూట్మెంట్ పైన కూడా మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ ఒక స్కీము చాలా ఒక మంచి స్కీము, ప్రజలందరూ కూడా యూజ్ చేసుకోవాలి. యాజమాన్యము మీరందరూ కూడా చూసుంటారు 2 సంవత్సరం నుంచి ప్రజల సంక్షేమ కోసము, ప్రయాణికుల సంక్షేమ కోసం చాలా కట్టుబడింది. వాళ్ళ సంక్షేమ కోసం అనేక ఇనిషియేటివ్ ని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ ఒక స్కీమ్ కూడా వాళ్ళందరూ కూడా ఆదరించాలి, మనకు యాజమాన్యానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా మహిళలందరూ కూడా మనము ఈ స్కీమ్ కి వాళ్ళు సపోర్ట్ చేయాలి, వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క ఇనిషియేటివ్ ను బాగా ఆదరించారు. ఈ ఒక స్కీమ్ కూడా ఆదరించి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నాను. అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడి నుంచి మనము ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా పబ్లిక్ బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్న బస్ కి అక్కడ ఉన్న జనాభాకి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మన లక్కీగా మనము కొంత బస్ యాడ్ చేయడము, మనము మెయింటైన్ చేయడం వల్ల మనకు మంచి ఉంది. ఐ థింక్ ఇక్కడ మనము ఎందుకంటే పబ్లిక్ లో మనము బాగా ఇప్పుడే వెళ్ళడంతో పబ్లిక్ కూడా మంచి అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీరందరూ కూడా లాస్ట్ గత 2 రోజుల నుంచి బాగా రాయడం జరుగుతుంది, పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది. ఆ పరిస్థితి రాకపోవచ్చు. మా సిబ్బంది కూడా ప్రతి ఒక్క ఆఫీస్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చే 1 వీక్ దాకా మొత్తం రోడ్ పైన ఉంటారు. ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఈ లోపల అంటే ఇనిషియల్లీ కొంత టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ స్కీమ్ అయినా కొంత ఇలాంటి ఒక మాసివ్ స్కేల్ చేసినప్పుడు, ఎందుకంటే మన రాష్ట్రంలో 45 లక్షల మంది ట్రావెల్ చేస్తారు.